పార్లమెంట్ ఎన్నికలు కంటోన్మెంట్ బై ఎలక్షన్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్. ఎన్నికల తనిఖీల్లో ఇప్పటివరకు 320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దాదాపు 8,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2,000కు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90,000 మంది ఉద్యోగులు పాల్గొంటారని, సీ విజిల్ టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72,000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని వికాసరాజు చెప్పారు. ఆల్ దోస్ థింగ్స్, అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో వీకర్ సెక్షన్ ఏరియాస్లో, వన్రబుల్ ఏరియాస్లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్. ఆబ్వియస్లీ లౌడ్ స్పీకర్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఆల్ కళ్యాణ్ మండపాలు, మ్యారేజ్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, వేర్ ఎవర్ జనరల్గా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయట వాళ్ళు వచ్చి కొంత ఉంటారు, సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్. సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ బై 4:00 and 6:00 రెస్పెక్టివ్లీ. All election campaigning through public meetings has to come to a halt. So that is the most important issue. Deento saha, whatever other arrangements are to be done, 144 CRPC lagu chestaru, DOs, CPs, vaala vaala area lo. Deen prakaram, not more than 4 people can assemble. So that is the basic thing. Campaigning ends, campaigning to saha, display of election material in all types of media also has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. There will be a total